మీరు ఒక్కరే యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు డల్ ఉన్నారు కదా. మీరు మంచి వాళ్ళు, వాళ్ళు కాదు, మనందరూ మంచి వాళ్ళు. ఒకసారి గట్టిగా హాయ్ చెప్తామా? హాయ్. నేను మీకన్నా ఎక్కువ అల్లరి చేస్తాను తెలుసా, కొంచెం చీర కట్టుకున్నాను, పెద్దరికంగా ఉన్నానని చెప్పేసి ఇలా ఉన్నా కానీ బాగా అల్లరి చేస్తాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మూర్తి గారు, మీకు మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సార్ ఆధ్వర్యంలో సెకండ్ టైం అండి నేను గెస్ట్గా రావడం. ఇలా మీ అందరి మధ్యలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఇష్టమైన జాబ్ టీచర్ జాబ్ అంటే, ఎందుకంటే మన భవిష్యత్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మనం ఎంత పైకి ఎదగాలన్నా ఏదైనా సరే వాళ్ళ నుంచి మనం బయటకు వస్తాం. సో వాళ్ళ గురించి నాకు టీచర్ జాబ్ అంటే చాలా ఇష్టం. మా చెల్లి చాలా కాలం టీచర్గా వర్క్ చేసి మ్యారేజ్ చేసేస్తుంది అనుకోండి. చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మళ్ళీ మళ్ళీ మీ మధ్యలోకి ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. మీ స్టూడెంట్స్ అందరూ అంటే ఈ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరూ ఎలా ఉండాలి తెలుసా? మీరు మీరు ఎదిగే పొజిషన్స్లో గాలి ఎక్కడుంటుంది చెప్పండి? గాలి ఎక్కడుంటుంది? ఆకాశం కాదు, మన చుట్టూ ఎక్కడ ఎక్కడైనా సరే గాలి అవసరం, అవునా కదా? ఆక్సిజన్. అలాగా మన స్టూడెంట్స్ మన దేశంలో మన రాష్ట్రంలో ఒక్క చోటే కాదు, ప్రతి ప్రపంచంలో ప్రతి చోట ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ అండ్ హైదరాబాద్ టైమ్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.